హలో ఫ్రెండ్స్, నేను మాధవి. వెల్కమ్ టు మధు గార్డెనింగ్. ఈరోజు వీడియోలో మీకు మా టెర్రస్ గార్డెన్లో నేను వేసుకున్న పెయింటింగ్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది సెకండ్ ఫ్లోర్లో బాల్కనీ. ఇది ఇక్కడ కొన్ని క్రోటాన్స్, మల్లె మొక్కలు అవి పెట్టుకున్నాను. ఇలా బార్డర్స్ వేసుకోవచ్చు, ఇంకా ఇలాగా ముగ్గులు పెట్టుకోవచ్చు. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అలా మనం పెయింటింగ్ వేసుకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇటు సైడ్ అంతా నేను ముగ్గులు వేసాను. నేను ఇక్కడ బార్డర్ వేసుకున్నాను. ఇది ఎంట్రన్స్ కాబట్టి ఇక్కడ నాకు ప్లేస్ చాలా ఉంది. సో నేను ఇలా వార్లీ పెయింటింగ్ వేసుకున్నాను. ఇది వార్లీ పెయింటింగ్, మళ్ళీ ఇంకా ట్రైబల్ ఆర్ట్ అని కూడా అంటారు. మీకు నేను థర్డ్ ఫ్లోర్లో నా టెర్రస్ గార్డెన్లో కూడా వేసుకున్నాను, అది కూడా చూపిస్తాను. ఇలా ఫస్ట్ మన గార్డెన్లో బ్రౌన్ కలర్ చుట్టూతో వేసేసుకొని మనకి ఎక్కడ ఎంత ప్లేస్ ఉందో దాన్ని బట్టి మనము ముగ్గు కానీ ఇంకేమన్నా పెయింటింగ్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ చిన్నగా ఉంది, ఓన్లీ ఇలాగే ఉంది. రెండు ముగ్గులు వేస్తే దగ్గర దగ్గరగా అయిపోతుందని నేను ఒకటే సెలెక్ట్ చేసుకున్నాను. ముందేంటంటే మనం పెన్సిల్ తోటి గీసుకుంటే ముగ్గుని, తర్వాత వైట్ పెయింట్ తోటి వేసుకుంటే అది షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడ వరకు కొంచెం వెడల్పు ప్లేస్ ఉంది కాబట్టి నేను ఇలా వార్లీ పెయింటింగ్ వేసుకున్నాను. వీళ్ళిద్దరూ డ్రమ్స్ కొడుతూ ఉంటే వీళ్ళంతా ఇలా డ్యాన్స్ వేస్తున్నట్టు. ఈ పెయింటింగ్ కూడా వేసుకోవడం చాలా ఈజీ అండి. బాడీ అంతా ట్రయాంగిల్ షేప్లోనే ఉంటుంది, హెడ్ వచ్చేసి రౌండ్ ఉంటుంది. మనం పేపర్ కటింగ్ చేసుకొని ఇలా ఈజీగా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను రెండు ముగ్గులు వేసుకున్నాను. మళ్ళీ ఇటు సైడ్కి కూడా నేను ఇక్కడ రెండు ముగ్గులే వేసుకున్నాను. గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది. దానికి తోడు ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటే మన గార్డెన్ ఎంటర్ అవ్వగానే కొంచెం బాగా అనిపిస్తుంది. ఈ క్యాన్ దీని మీద కూడా ఇలా నేను పెయింట్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఇలా డ్రమ్స్ కొడుతూ ఉంటే ఇలా వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. ఇక్కడ ముగ్గులు వేసాను. ఇక్కడ సైడ్ అంతా ముగ్గులు వేసుకున్నాను. ఇక్కడ నేను ఇట్లా బార్డర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఇలా వెడల్పుగా ఉంది, అందుకని నేను ఇక్కడ ఇలా వార్లీ పెయింటింగ్ వేశాను. నా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే లెఫ్ట్ సైడ్లో రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.